49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను కుకట్పల్లిలోని 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ మనతో పాటు డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఉన్నారు. అసలు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎటువంటి ఇష్యూస్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనే విషయం గురించి వివరంగా చెప్పబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్రీష్మ గారు, ఇన్ఫర్టిలిటీ అనేది మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది అని వింటున్నాం కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే అసలు గర్భం రాకపోవడం, లేకపోయినా వచ్చినా కూడా వెంటనే అబార్షన్స్ అయిపోవడం. ముఖ్యంగా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు గర్భస్రావం అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనకి అంటే గర్భస్రావం అంటే యూజువల్గా మనకి అంటే మెడికల్ టర్మినాలజీలో దాన్ని అబార్షన్ అంటాం. అంటే యూజువల్గా మనకి ఏంటి అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఒక టర్మినాలజీ ఉంటుందన్నమాట. ఏంటి అది అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి 2 or more than 2 అబార్షన్స్ కనుక అయినట్టయితే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటారు. సో మనకి డెఫినేషన్ పరంగా ఏంటి ప్రెగ్నెన్సీ లాస్ అబార్షన్ అని ఎప్పుడు అంటాము అంటే, మనకి 20 weeks కంటే అంటే 5 months కంటే ముందే మనకి గర్భస్రావం కనుక జరిగితే యూజువల్గా దాన్ని అబార్షన్గా పరిగణిస్తామన్నమాట. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనే దాంట్లో టర్మినాలజీలో మనకి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే మనం చూస్తామన్నమాట, చాలామంది దగ్గర వింటాం. అంటే నెల తప్పినట్టు మనకి పీరియడ్ అనేది మిస్ అయింది, కాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకి పాజిటివ్ అనేది వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ రిపీట్ చేసుకుంటే మళ్ళీ ఫెయింట్ లైన్ అయిపోయింది, లేకపోతే వెంటనే మనకి పీరియడ్ రావడం అనేది జరిగింది. సో దీన్ని మనం బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అంటే ఎటువంటి ప్రెగ్నెన్సీ అంటే అది స్కాన్ వరకు కూడా వెళ్ళలేని ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇట్లా మనకి ఉండొచ్చు అనమాట, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ కానీ అబార్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ ప్రెగ్నెన్సీ లాస్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో చూస్తామన్నమాట. సో అది ఎందుకు రావచ్చు అంటే, నార్మల్గా మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి 40-50% ఆఫ్ ద టైమ్స్ మనకి రీజన్ అనేది అవ్వచ్చు అనమాట ప్రెగ్నెన్సీ లాస్ అనేది అవ్వడానికి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి మేల్ క్రోమోజోమ్, ఫీమేల్ క్రోమోజోమ్ అనేది కలిసిన తర్వాత కూడా మనకి ఆ ఎంబ్రియోలో సెల్ డివిజన్ అనేది సరిగ్గా జరగకపోవడం, ఇట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది కనిపించినా కూడా మనకు ఆ ఎంబ్రియో అనేది సర్వైవ్ అనేది అవ్వదన్నమాట. సరిగ్గా అతుక్కోకపోవడం, అతుక్కున్నా కానీ నేచర్స్ వే ఆఫ్ స్పాంటేనియస్ అబార్షన్ అనమాట, దాన్ని అదే ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట. ఇట్లా ఒకటి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనలాజికల్ కాజెస్ అని అంటాం అన్నమాట. ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటే ఏంటి అంటే, మనకేమన్నా చిన్న అంటే మన బాడీలో ఆటో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి అంటే ఉన్న బేబీని ఫారిన్ బాడీ లాగా గుర్తించి దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అంటే మనం ముఖ్యంగా ఆప్లా సిండ్రోమ్ అని అంటాం, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ఇట్లా అనేవి ప్రొడ్యూస్ అవ్వచ్చు అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకి రక్తం అనేది పల్చగా ఉండకుండా చిక్కబడిపోతుంది అనమాట. సో బేబీకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా అందకపోవడం, సో దీనివల్ల కూడా చూడొచ్చు అనమాట. సో ఇట్లా ఇమ్యూనలాజికల్ కాజెస్ కానీ ఎండోక్రైన్ కాజెస్ అనేవి కూడా ఉంటాయి. అంటే మనకి ఏంటి అంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కానీ ఇట్లా వేరే ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ కానీ షుగర్స్ అబ్నార్మల్గా ఉండడం కానీ, సో ఇట్లా వేరే ఎండోక్రైన్ అనమాట, అంటే హార్మోన్ సరిగ్గా లేకపోవడం బాడీలో. సో అందుకే మనం ఏమంటాము అంటే, ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ ఇవాల్యుయేషన్, కౌన్సిలింగ్, సో పెరినేటల్ కౌన్సిలింగ్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే వన్స్ మన బాడీ అనేది రెడీగా ఉందా లేదా ప్రెగ్నెన్సీ అనేది అదే సరిగ్గా అవ్వడానికి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఎనటామికల్ కాజెస్ అనమాట. సో మనకి యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లం అనేది ఉన్నా కూడా, అంటే మనకి వింటూ ఉంటాం మనకి ఏంటి అడ్డుగోడలాగా, సెప్టల్ అబ్నార్మాలిటీస్ లాగా కానీ, లేకపోతే మనకి యూట్రస్ సరైన షేప్లో అనేది ఉండకపోవడం అనమాట, అట్లా కానీ లేకపోతే ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్ అని అంటాం అనమాట. అంటే యూట్రస్ చాలా చిన్నగా ఉండడము, ఓవరీస్ వాళ్ళల్లో బాగానే ఉంటాయి అన్నమాట. ఇట్లా ఏ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా మనకి అబార్షన్స్ అనేవి జరగవచ్చు అనమాట. ఓకే. సో జెనెటిక్, ఎండోక్రైన్, ఇమ్యూనలాజికల్, ఎనటామికల్ ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి 30-40% ఆఫ్ ద టైమ్స్ మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే రీజన్ ఎవరూ కూడా మనకి కనిపెట్టలేరు అనమాట. సో ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కానీ అబార్షన్స్ కానీ మనకి ఉండొచ్చు అనమాట.
అయితే డాక్టర్ గ్రీష్మ, ముఖ్యంగా మొదటి 3 నెలలు అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండమని, బెడ్ రెస్ట్ తీసుకోమని చెబుతూ ఉంటారు. అండ్ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక కూడా పాపం బేబీ లోపల సస్టైన్ అవ్వడానికి కూడా 3 మంత్స్ టైం డాక్టర్స్ అడుగుతారు. అండ్ మధ్యలోనే మనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. సో ఈ 3 నెలల్లోనే ఎందుకు అనేది ఒకసారి కారణాలు తెలియజేస్తారా? అసలు బెడ్ రెస్ట్లో ఉండటం వల్ల నిజంగానే మనం చాలామంది అనుకుంటారు అయ్యో నేను కొంచెం తిరిగాను, అందువల్లే నాకు అబార్షన్ అయింది అని రిగ్రెట్ ఫీల్ అయ్యి బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవునవును. అంటే నార్మల్గా ఏంటి అంటే మనకి ఫస్ట్ 3 మంత్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఆర్గానోజెనిసిస్ పీరియడ్ అంటే బేబీ మనకి డెవలప్ అయ్యి కొంచెం ఆర్గాన్స్ ఫామ్ అవ్వడం, కొంచెం గ్రోత్ అందుకోవడం, సో ఈ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్గానోజెన్సిస్ పీరియడ్లో కూడా సో ఎక్కువ మనం ప్రెషర్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, లేకపోతే టాబ్లెట్స్ కానీ వేరే విధంగా కానీ, అంటే మెయిన్ టెరటోజెనిసిటీ టాక్సిసిటీ అనేది లేకుండా ఉండాలన్నమాట ఎంబ్రియోకి. సో అందుకే మనం మందులు కూడా మెయిన్గా మనం చెప్తామన్నమాట, మెడిసిన్స్ కూడా ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వేరే ఏ మెడిసిన్స్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తాం. ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూజువల్గా అట్లా చెప్తామన్నమాట. ఫస్ట్ 3 మంత్స్ అనేది ఇంపార్టెంట్. సో ఆ 3 మంత్స్లో కూడా యూజువల్గా మనం ట్రావెలింగ్ అనేది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏంటి అంటే మనకి ఆ ప్రెగ్నెన్సీ 3 మంత్స్ నిలదొక్కుంది, బాగా ఉంది అంటే నెక్స్ట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట యూజువల్గా మనకి. సో అందుకే ఫస్ట్ 3 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తామన్నమాట. సో మంత్స్ మనకి ఫామ్ అవడం. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొకటి ఏంటి మనకి అంటే ఆ టైంలో బెడ్ రెస్ట్ యూజువల్గా కూడా మనకి ఎవరికి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఒకటే ఏం చెప్తాము అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. స్టడీస్ కూడా చెప్పాయన్నమాట, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో. సో మెయిన్ ఏం చెప్తాము అంటే జస్ట్ పెల్విక్ ప్రెషర్ అనేది పడకుండా చూసుకోండి. సో బరువులు ఎత్తడము వంగడము అంటే విచ్ కాజ్ అన్యూజువల్ మనకి పెల్విక్ ప్రెషర్ అట్లాంటివి అవాయిడ్ చేయండి. వీలైతే ఇద్దరు అంటే హస్బెండ్ వైఫ్ కూడా కలయిక అవాయిడ్ చేయండి అని చెప్తామన్నమాట ఫస్ట్ 3 మంత్స్, విచ్ ఈస్ వెరీ క్రూషియల్ టైం అనమాట మనకి ప్రెగ్నెన్సీ అనేది నిలదొక్కుకోవడానికి. సో వన్స్ అది ఫామ్ అయితే ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మనకి. సో అటువంటి టైంలో అంటే ఎవరికైతే కొంచెం సెన్సిటివ్గా ఉన్నారో ఫర్టిలిటీకి, సో అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆల్రెడీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి కూడా కొంచెం భయపడుతూ ఉన్న వాళ్ళు 3 మంత్స్ క్రూషియల్ ఫేజ్ని సక్సెస్ఫుల్గా పాస్ అవ్వగలుగుతారు? అంటే యూజువల్గా ఏమని చెప్తాము అంటే ఫస్ట్ ఏంటి అంటే అన్నిటికంటే మించి ఓవర్ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. దాని తర్వాత ఫస్ట్ 3 మంత్స్ మనకేంటి అంటే యూజువల్గా మనకి అంటే రెస్ట్ అని చెప్పాం కానీ అంటే ఫుడ్ అట్లాంటివన్నీ నార్మల్గా మంచిగా ఉండమని చెప్తాం. మెయిన్ మనం చెప్పేది ఏంటి అంటే ఇంటర్ కోర్స్ లాంటిది అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట ఫస్ట్ 3 మంత్స్. సో ఇంకా ముందు మనకి ముందు హిస్టరీ అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ముందు ప్రెగ్నెన్సీ లాస్ అయ్యింది అంటే అది ఏ టైంలో అయింది అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ 6 వీక్స్లో అయిందా, 8 వీక్స్లో అయిందా, మిస్డ్ అబార్షన్ అయిందా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆ టైం వరకు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ టైం దాటిపోయింది అంటే మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రీవియస్ హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొన్నిసార్లు ఏం చూస్తాము అంటే మనకి చాలామందికి వితిన్ 4 మంత్స్ కానీ 5 మంత్స్ కానీ తెలియకుండానే ఉమ్మనీరు లీక్ అయ్యి అబార్షన్ అయిపోయింది అని వింటామన్నమాట. వీళ్ళ లోపల ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే కొంతమందికి ఇది గర్భాశయం ముఖద్వారం అంటాం కదా, అది కూడా మనకి లూజ్గా ఉండొచ్చు అనమాట. సో అది అంటే మనకి అంత విత్స్టాండ్ చెయ్యదన్నమాట మనకి ప్రెగ్నెన్సీని. సో దానివల్ల అది అంటే వెంటనే అంటే ప్రీమెచ్యూర్గా ఓపెన్ అయిపోయి అబార్షన్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. పెయిన్లెస్ డెలివరీ అంటాం అనమాట. గర్భసంచి చాలా వీక్గా ఉండటం, బేబీ వెయిట్ మోయలేకపోవటం అనే రీజన్స్ కూడా డాక్టర్ చెప్తూ ఉంటారు కదండి. సో అలా ఉన్నప్పుడు పాపం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, 3-4 టైమ్స్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి కూడా 4-5 మంత్స్ టైంలో అబార్షన్ అయిపోతూ ఉంటుంది. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎందుకంటే అది ఐయుఐ ఐవీఎఫ్ కాదు కదా. అవును అవును. యూజువల్గా కూడా మనకి అట్లాంటివి చూస్తాం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా, ఇంకొన్నిసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీలో అట్లా చూస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఏంటి అంటే అట్లాంటి వాళ్ళకి మంత్స్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీలో హిస్టరీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్రొఫైలాక్టిక్గా మనకి సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అనేది చేసుకోమంటాం. అంటే ఏంటి అంటే ఆ గర్భాశయ ముఖద్వారం ఏదైతే ఉందో సర్విక్స్ దాన్ని టైట్ చేసే ఆపరేషన్ అనమాట ఈ సర్క్లాజ్ ఆపరేషన్. అంటే అది చేసుకుంటే అంటే మనకి ఆ గర్భాశయం అనేది ప్రెషర్కి ఓపెన్ అవ్వకుండా ఉండడం, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడం అనేది ఉంటుంది.
అట్లే మనకి ఇంకొకటి ఏంటి అంటే ఎట్లాంటి వాళ్ళకి ఇది చేయాలి అంటే ఆల్రెడీ సర్వైకల్ లెంత్ మానిటరింగ్ అనేది చేసుకుని ఉంటాం అన్నమాట. సో సర్వైకల్ లెంత్ అది చూసుకొని 2 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంది అంటే అట్లాంటి వాళ్ళకి కూడా చెప్తాం మనం సర్కులర్ ఆపరేషన్. ఓకే, సో అటువంటి ఆపరేషన్ అనేది మనం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చేయించుకోవాలా లేదంటే ముందే చేయించుకోవాలా? యూజువల్గా ఏంటి అంటే ముందు ఒకసారి హిస్టరీ ఉంది అంటే మనం ప్రెగ్నెన్సీలో ఇండికేట్ చేస్తాం అన్నమాట, ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత వెంటనే చేయించుకోవడం. కొంతమందికి ఏంటి అంటే మనకి 3 టైమ్స్ చేసినా కూడా 4 టైమ్స్ చేసినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ సర్వైకల్ సర్క్లాజ్ కూడా అబార్షన్ అవ్వచ్చు, అట్లాంటి వాళ్ళకి ముందే చేయించుకోండి అని చెప్తాం అన్నమాట ప్రొఫైల్. ఓకే, సో ఇలాంటివి చేసుకోవటం వల్ల అంటే ఏదైతే మీరు సర్జరీ చేయించుకోమని సజెస్ట్ చేస్తున్నారు అది చేసుకోవటం వల్ల తర్వాత డెలివరీ టైమ్స్లో ఏదైనా ఇబ్బంది జరుగుతుందా? న్యాచురల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్? న్యాచురల్ డెలివరీ కూడా అవ్వచ్చండి, ఎందుకంటే మనకి న్యాచురల్ డెలివరీ అంటే ఇప్పుడు యూజువల్ పెయిన్స్ రావడము ఆ టైంలో ఏం చేస్తాం ఎప్పుడైతే అంటే ఇంపెండింగ్ డెలివరీ డెలివరీ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటామో యూట్రైన్ కంట్రాక్షన్స్ వెంటనే మనం స్టిచ్ అనేది రిమూవ్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సో వన్స్ మనకి ఆ స్టిచ్ అనేది కూడా అట్లానే వేసుకుంటాం ఈజీగా రిమూవ్ చేసుకునేటట్టు ఉండడానికి. ఓకే, సో దానివల్ల అంటే మంత్స్ పెరిగే కొద్దీ మదర్కి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అంతే అలాంటివి ఏమి ఉండవు? యూజువల్గా అలాంటివి ఏమి ఉండవండి, కాకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటే తొందరగా డెలివరీస్ అనేవి అవ్వచ్చు. ఓకే, సెవెంత్ మంత్ 8th మంత్ అంటే ఆ టెండెన్సీ ఉంది వాళ్ళకి ముందు నుంచి కూడా తొందరగా డెలివరీ అయ్యే టెండెన్సీ. డాక్టర్ గ్రీష్మ, చాలా మందికి ఈ గర్భసంచి క్వాలిటీ అనేది కూడా ఫర్టిలిటీ రేట్లో అనేది చాలా ముఖ్య పాత్ర కదండి. సో అసలు మనం ఏ ముందు నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ముఖ్యంగా గర్భసంచి ఇష్యూస్ రాకుండా ఉంటాయి లేదంటే అది మనం ఏం చేయలేని సిట్యుయేషన్స్? ఇప్పుడు గర్భసంచి ఇష్యూస్ అంటే మనకి ఉండేవి ఏంటి, ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే పాలిప్స్ కానీ లేకపోతే థిన్ ఎండోమెట్రియం కానీ లేకపోతే ఫ్లూయిడ్ ఇన్ ద క్యావిటీ కానీ ఇట్లాంటివి ఉండొచ్చు అనమాట. సో మనం ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి ఏంటి అంటే కొంతమందికి జెనెటిక్గా ఉండొచ్చు అనమాట, వాళ్ళ మదర్స్ అట్లా ఉండి అట్లా క్యారీ అవ్వచ్చు, దానికి మనం చేయగలిగింది ఏదీ లేదు. సో ఇట్లా పాలిప్స్ ఇట్లా కూడా ఉండడం కూడా అది వాళ్ళ చేతుల్లో లేదనమాట. కొంతమందికి ఏంటి అంటే రికరెంట్ పాలిప్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అంటే ఆపరేషన్ చేసుకున్నా కూడా ఈ కంతులు లాంటివి అనేది డెవలప్ అవుతూనే ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటి అంటే ఇది థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి కంపల్సరీ ముందు ఏమన్నా టీబీ అనేది వచ్చిందా లేకపోతే టీబీకి ఏమన్నా ఎక్స్పోజర్ అయ్యారా అట్లా చూసుకొని వాళ్ళకి మనం ఎండోమెట్రియల్ బయోప్సీ చేసి అంటే టీబీ అనేది ఏమన్నా ఉందా వీళ్ళలో లేదా అనేది చూస్తామన్నమాట థిన్ ఎండోమెట్రియం. ఇంకొకటి ఏంటి అంటే ఫ్లూయిడ్ ఇన్ ద క్యావిటీ అనమాట, కొంచెం ఇన్ఫెక్షన్స్ అట్లా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఫ్లూయిడ్ అనేది ఊరికూరికే కనిపించవచ్చు అనమాట. సో అంటే ముందు సిజేరియన్ డెలివరీస్ అయిన వాళ్ళకి కూడా యూజువల్గా మనకి ఫ్లూయిడ్స్ అనేవి కనిపించవచ్చు అనమాట, ఇట్లా ఏమన్నా ఉన్నాయా లేవా చూస్తాం. ఇవన్నీ మన చేతుల్లో లేని విషయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి గర్భసంచి ఎలా ఉండాలి అంటే యూజువల్గా మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 7 mm ఆర్ అంతకంటే ఎక్కువగా ఉండాలన్నమాట. దాని బ్లడ్ ఫ్లో అంటే మనం డాప్లర్ అంటే చూసి అంటే బ్లడ్ స్కాన్లో మనకి బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది మన లోపల ఎండోమెట్రియం పొరకి అనేది చూసుకుంటామన్నమాట, బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా వెళ్తుందా లేదా, సో మనకి గ్రోత్ అనేది ప్రాపర్గా ఉందా, అట్లాగే ట్రిపుల్ లైన్ అనేది ఉందా లేదా ఇట్లాంటివన్నీ చూడొచ్చు అనమాట మనకి ఎండోమెట్రియం. ఇవన్నీ మంచి సైన్స్ అనమాట, అంటే ఆ ఎండోమెట్రియం గుడ్ క్వాలిటీ ఎండోమెట్రియం, బేబీని అతికించుకోగల శక్తి ఉంది ఆ ఎండోమెట్రియం కానీ అర్థం యూజువల్గా. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం IUI IVF ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత కూడా గర్భం నిలవదు, ఎప్పుడైతే అది ఇన్సర్ట్ చేస్తారో ఆ తర్వాత ఒక 10-15 డేస్లోనే అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో దానికి ఏంటండి ట్రీట్మెంట్స్? అదే అంటే యూజువల్గా ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే 10-15 డేస్లో అంటే మనకి ముందుగా చెప్పుకున్నట్టు అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, జస్ట్ BHCG టెస్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు, ఆ తర్వాత అది పడిపోతూ ఉంటుంది. అదే మెయిన్గా చెప్పుకున్నట్టు అది క్రోమోజోమ్స్ అనేవి బాగాలేకపోయినా లేకపోతే మనం చూస్తాం ఎప్పుడైతే మనకి ఏజ్ అనేది దాటిందో 35 ఇయర్స్ క్రాస్ అయింది 37 ఇయర్స్ క్రాస్ అయింది అంటే స్టీప్ డిక్లైన్ ఇన్ ఎగ్ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా రేక అది ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకపోవడం ఇట్లాంటివి యూజువల్గా చూస్తామన్నమాట మనం. ఓకే, సో మరి 49లో ముఖ్యంగా ఇలా ఊరికే గర్భస్రావం అవుతూ ఇబ్బంది పడుతూ పాపం వీక్గా అయిపోతారు, అబార్షన్స్ అయ్యే కొద్దీ మదర్ హెల్త్ కూడా చాలా డిక్లైన్ అయిపోతుంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు? అంటే యూజువల్గా ఏం చెప్తాము అంటే ఊరికే ప్రెగ్నెన్సీ లాస్ అట్లా ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు
ప్రాపర్ హిస్టరీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అసలు వాళ్ళ ఏజ్ ఎంత, ఏ ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, అట్లాగే స్పర్మ్ ఎట్లా ఉంది, కన్సాంగ్వినస్ మ్యారేజ్ ఏమన్నా ఉందా, ముందు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి సంబంధించిన టెస్ట్లు, ఆప్లా టెస్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా అయ్యాయా, అట్లానే కపుల్ క్యారియో టైపింగ్, వాళ్ళ క్రోమోజోమ్స్ అన్నీ బాగున్నాయా, ఇట్లాంటివన్నీ మనం డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట. సో డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి చెప్తామన్నమాట. వన్స్ ఏజ్ అనేది వాళ్ళకి 35 క్రాస్ అయింది, 30 అట్లా ప్లస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఐవీఎఫ్ అనేది చేయించుకొని బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో అనేది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా సెలెక్ట్ చేసుకొని అంటే ఆ డే 5 ఎంబ్రియోని బయోప్సీ తీసుకొని చూసి మంచిగా క్రోమోజోమ్ అంటే యుప్లాయిడ్ ఎంబ్రియోనే ఇంప్లాంట్ చేయించుకుంటే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అంటే పాజిటివ్ వచ్చి కంటిన్యూ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం చాలామందికి చూసామన్నమాట, అంటే ముందు ఐవీఎఫ్ చేయించుకున్నా కూడా ఆల్మోస్ట్ 3 times 4 times నెగిటివ్ వస్తుంది, లేకపోతే మిస్డ్ అబార్షన్ వస్తుంది. మనకి పీజీటీఏ చేసుకున్న తర్వాత అంటే మంచి యుప్లాయిడ్ ఎంబ్రియోని పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఏ ఎంబ్రియోని చూస్ చేసుకున్నాం అనేది కూడా చాలా మెయిన్ పార్ట్. అవునండి, అది మెయిన్ పార్ట్. వన్స్ మనకి ఏజ్ ఎక్కువ ఉంది అంటే కంపల్సరీ ఈ టెస్ట్కి వెళ్ళమని చెప్తామన్నమాట. ఒకవేళ వాళ్ళకి అసలు ఎగ్సే చాలా తక్కువగా ఉన్నాయి, అసలు బాగాలేవు అంటే ఇంకొకటి ఏంటి అంటే థర్డ్ పార్టీ వేరే వాళ్ళ ఎగ్స్ని చూస్ చేసుకోవడము అట్లా కూడా మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో చాలా చక్కగా ఈరోజు అంటే మిస్డ్ క్యారేజెస్ లైక్ అబార్షన్స్కి సంబంధించి ఎంతో చక్కటి వివరణ ఇచ్చారు. ఎలా మనం వాటికి సొల్యూషన్స్ వెతకొచ్చు, ఏ ఏ టెస్ట్ల ద్వారా మనకి ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.